देवागा प्रभास आदियागा श्रुति हासन वरदागा पृथ्वीराज राजा मुन्नार्गा जगपति बाबू देवा तल्लिगा ईश्वरी राव नटिंचिना सलार सिनिमा प्रपंचव्याप्तंगा विडुदलैंदी पैन इंडिया सेंसेशनल रेबल स्टार प्रभास केजीएफ डायरेक्टर प्रशांत नील कांबोलो तेरकेक्किन ई चित्रंपै शूटिंग स्टार्ट अयिनप्पटि नुंचि भारीगा अंचनालु उन्नायि ओक प्रमोशनल ईवेंट कूडा लेकुंडा प्रेक्षकुल मुंदुकु तीसुकोच्चारु प्रशांत नील मरि प्रभास कट अवुट तन्नु नम्मुकुन्न कंटेंट मीद नम्मकमे प्रशांत कॉन्फिडेंस की कारणमा मरि आ कॉन्फिडेंस मीटर अलाने उंदा भारी अंचनाल नडुम रिलीज अयिन ई मूवी आ अंचनालनु अंदुकुंदा సలార్గా ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో షేక్ చేయబోతున్నాడు అనే విషయాలు ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం సలార్ కథ విషయానికి వస్తే దేవ తన తల్లితో కలిసి అస్సాం లోని ఓ మైన్స్ ఏరియాలో సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు ఇలాంటి సమయంలో విదేశాల్లో ఉండే కృష్ణకాంత్ కుమార్తె ఆద్య ఇండియాకి వస్తుంది ఆద్య తండ్రిని చంపడానికి 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్యాంగ్ ఆద్యని టార్గెట్ చేస్తారు ఇలాంటి సమయంలో ఆద్యని దేవ కాపాడాల్సి ఉంటుంది ఈ సమయంలోనే దేవాని చూసిన కాన్సార్ గ్యాంగ్ సైతం భయపడిపోతారు అక్కడ తన ట్రక్ ఆపింది దేవాని అన్న విషయం వరదాకి తెలుస్తుంది ఇంతకి అసలు దేవ కి కాన్సార్ కి ఉన్న లింక్ ఏంటి వరద స్నేహం కోసం దేవ ఏం చేసాడు దేవ కారణంగా కాన్సార్ లో వచ్చిన మార్పులు ఏంటి వరద తండ్రి రాజమున్నార్ దేవ గురించి తెలుసుకున్న నిజం ఏంటి అన్నదే మిగిలిన కథ కొన్ని కథలు వింటే భయమేస్తుంది కొన్ని కథలు చూసినా భయం వేస్తుంది కానీ కొన్ని కథలు డైరెక్షన్ చేయాల్సి వస్తే దర్శకులకు భయం వేస్తుంది అచ్చంగా సలార్ ఇలాంటి కథే 1000 ల చరిత్ర ఉన్న ఓ దారుణమైన ప్రాంతం అక్కడ ఇద్దరి మధ్య అద్భుతమైన స్నేహం ఆ మిత్రుడి కోసం 5 ఏళ్ల తర్వాత అదే ప్రాంతంలోకి హీరో తిరిగి అడుగుపెట్టడం ఇలాంటి కథలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో అవడం తలుచుకుంటేనే రోమాలు నిక్కబర్చుకుంటాయి ప్రశాంత్ నీల్ ఈ ఎమోషన్ ని ప్రభాస్ కట్ అవుట్ ని నమ్ముకునే ధైర్యంగా ఈ ప్రాజెక్ట్ చేశాడు అవుట్ లైన్ లో హీరోయిన్ చుట్టూ ఉన్న క్రాఫ్టింగ్ లోకి హీరో క్యారెక్టర్ ని ఎంటర్ చేసి ప్రశాంత్ నీల్ అక్కడ నుంచి కథకి కావాల్సిన ఎమోషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావడం మెచ్చుకోదగ్గ విషయం దీంతో ఇంటర్వెల్ బ్యాంక్ ఓ విస్ఫోటనంలా పేలింది ముఖ్యంగా ఇక్కడ ప్రశాంత్ నీల్ మార్కెటింగ్ గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ కి ప్రభాస్ మాస్ కట్ అవుట్ యాడ్ కావడంతో ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోయింది కాన్సార్ కథ చెప్పడానికే ప్రశాంత్ నీల్ ఫస్ట్ హాఫ్ ని ఎస్టాబ్లిష్మెంట్ గా వాడుకున్నాడు అయితే కథ కాన్సార్ లో అడుగు పెట్టగానే నీల్ మూవీని పరుగులు పెట్టించాడు లెక్కకు మించిన క్యారెక్టర్స్ భారీ క్యాస్టింగ్ ఇంతకు మించిన భారీ సెట్టింగ్స్ వీటన్నిటికీ మధ్య కథలోని ఎమోషనల్ ట్రాక్ తప్పకుండా నీల్ మూవీని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది ఈ మొత్తం వ్యవహారంలో ప్రశాంత్ నీల్ కి వజ్రాయుధంగా దొరికింది మాత్రం ప్రభాస్ ఊరమాస్ లుక్స్ అండ్ కట్ అవుట్ యాక్షన్ ప్రభాస్ స్క్రీన్ పై అలా కనిపిస్తే చాలు ఎలాంటి ఎమోషన్ అయినా ఇట్టే పండుద్ది అని రాజమౌళి ఎందుకు అన్నారో సలార్ సినిమా చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఇందుకే బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలో సలార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటి మూవీ అని చెప్పుకోవచ్చు కథపరంగా చూసుకుంటే సలార్ చాలా పెద్దది ఖచ్చితంగా దీన్ని 2 పార్ట్స్ గా చేయాల్సిందే కాకపోతే ఆ 2 పార్ట్స్ అన్న నిబంధన మూవీలో కాస్త వేగాన్ని తగ్గించింది అది కూడా జెన్యూన్ ఎమోషన్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకునే సమయం రెగ్యులర్ గా రాజమౌళి సినిమాలో కనిపించే ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా ఫాలో అయ్యాడు కాకుంటే ఈ ఒక్క విషయంలో మాత్రం జక్కన్ అని మ్యాచ్ చేయలేకపోయాడు కానీ ఏ యాక్షన్ సీక్వెన్స్ కోసం అయితే రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఇన్నాళ్ళు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ఆ యాక్షన్ సీక్వెల్ సలార్ స్థాయిని పెంచేస్తుంది ఇందులో రెబలోడి ఊచకోత ఓ రేంజ్ లో సాగింది అంటే అర్థం చేసుకోవచ్చు ఈ మాస్ క్యాలిక్యులేషన్ తెలుసు కాబట్టే ప్రశాంత్ నీల్ సలార్ కథని 2 పార్ట్స్ గా చెప్పడానికి ధైర్యం చేసి సక్సెస్ అయ్యాడు ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే సలార్ సినిమా మొత్తం మీద గొప్పగా చెప్పుకోవాల్సింది ప్రభాస్ నటన గురించి పేరుకు దేవ అనేది ఒక క్యారెక్టర్ అయినా ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కథంతా తాను మోస్తూ ఎక్కడ ఏ మేరకు ఎమోషనల్ పలికించాలో ప్రభాస్ అలా నటించి మెప్పించాడు ప్రభాస్ తర్వాత పృథ్వీరాజ్ గురించి చెప్పుకోవాలి వరద పాత్ర స్క్రీన్ ప్రైస్ తక్కువే అయినా పృథ్వీరాజ్ సెటిల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు ఇక ఫస్ట్ హాఫ్ లో శృతి హాసన్ ఎక్కువసేపు కనిపించడంతో ఆ క్యారెక్టర్ కూడా ఆకట్టుకుంది ఇక జగపతి బాబు బ్రహ్మాజీ శ్రేయా రెడ్డి వంటి వారు తమ నటనతో ఆకట్టుకున్నారు ఇక సాంకేతిక వర్గం పనితీరు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సినిమాటోగ్రఫీ గురించి ముందు మాట్లాడుకోవాలి సలార్ మూవీ కథ పరంగా ఎమోషనల్ గా ఎంత స్ట్రాంగ్ గా నిలిచిందో టెక్నికల్ గా కూడా అంతే బలంగా ఉంది భువన్ గౌడ సినిమాటోగ్రఫీ రవి బసూర్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచేశాయి ప్రధానంగా రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మెంటల్ ఎక్కిపోద్ది ఇలాంటి సినిమాలకి నిర్మాతలు ఎంత బలంగా నిలబడాలో హోంబలే బ్యానర్ మరోసారి రుజువు చేసింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్
ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఫ్రాంచైజీతో తనకి దక్కిన సక్సెస్ కి కారణం లక్ కాదు తన టాలెంట్ అని సలార్ తో నిరూపించుకున్నాడు సినిమా బలాల విషయానికి వస్తే ప్రభాస్ యాక్టింగ్ మన డార్లింగ్ కట్ అవుట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ యాక్వెన్ సీక్వెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అని చెప్పాలి ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్ ఎక్కువ కావడం కాస్త మైనస్ అని చెప్పాలి ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 3.5 ఫైనల్ గా సలార్ కట్ అవుట్ కి తగ్గ సినిమా ఇది బాహుబలి తరువాత ప్రభాస్ ఖాతాలో పడిన సాలిడ్ హిట్ ఇది రికార్డ్ ఊచకోత ఖాయం మరి మీరు సలార్ చూసారా మూవీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి